సంవత్సరాలుగా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుంటాం. ఇదివరకు దిల్ సే దుబాయ్, క్యూ కేక ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసాము. ఇప్పుడు ఈ సంవత్సరం గల్ఫ్ ఆంధ్ర మ్యూజికల్ అవార్డ్స్ గమ అని చెప్పి 2013 మ్యూజిక్ సంబంధించిన అవార్డ్స్ ఇవ్వదలుచుకున్నాము. దాంట్లో ఒక 11 కేటగిరీస్ అవార్డ్స్ ఇస్తున్నాము. సో మీ అందరూ ఈ గమ అవార్డ్స్కి సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. లోకల్ కోఆర్డినేటర్ పద్మాధవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ నమస్తే అండి. గామా 2013 అవార్డ్స్ ఇవ్వబోతున్నాం. గామా అంటే గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్. మాది గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ పేరుతోటి మేము ఇంతకుముందు అనేక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ గల్ఫ్లో ఉన్న తెలుగు వాళ్ళ కోసం చేశాము. ఈ అవార్డ్స్ అనేవి ఎప్పుడూ కూడా మనకి సౌత్ ఇండియా మొత్తానికి కలిపే ఎప్పుడూ చేస్తున్నారు చాలా మటుకు. ఒకవేళ దుబాయ్లో జరిగినా కూడా తెలుగు కోసం స్పెసిఫిక్గా లేదు అని చెప్పి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ గల్ఫ్ తెలుగు కల్చరల్ ప్రోగ్రామ్స్ వీఆర్ డూయింగ్ దిస్ బిగ్ ఈవెంట్. ఈ గామా 2013 అంటే ఈ 2013లో రిలీజ్ అయిన సినిమాల్లో మ్యూజిక్కి సంబంధించి సింగింగ్ లిరిసిస్ట్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ బెస్ట్ సాంగ్స్ బెస్ట్ ఐటమ్ సాంగ్ బెస్ట్ డ్యూయట్ సాంగ్ బెస్ట్ లవ్ సాంగ్ ఇట్లాగ కేటగిరీస్ అన్నీ కూడా మేము గామా మ్యూజిక్ అవార్డ్స్ 2013 ఇది ఫస్ట్ టైం గల్ఫ్లో ఉన్న తెలుగు వాళ్ళ కోసం ఎంతో గుడ్ క్వాలిటీతో ఎంతో ప్రిస్టీజియస్గా స్టార్ట్ చేయడం జరిగిందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ అండ్ ఇలాగే ఎన్నో ఇయర్స్ జరుపుకోవాలి. అండ్ ఇందులో మెయిన్ కంటెంట్ ఏంటంటే సో మీకు ఒక్క ముక్క ఫస్ట్ ఒక్క వర్డ్ చెప్పేస్తే అందరికి అర్థమైపోద్ది. ఈ ప్రోగ్రామ్కి హోస్ట్ ఆలీ గారు అండ్ సుమ గారు. ఇక్కడతోనే మీకు ఆల్మోస్ట్ కంటెంట్ అర్థమైపోయి ఉంటుంది కదా ఎలా ఉంటుంది. గామా గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్ అంటే మనకి ఐఫా అవార్డ్స్ అని ఇలాంటివి చాలా చూసాం. దానికి అంతా హిందీ స్టార్లు పెద్ద పెద్ద స్టార్లు అందరూ వెళ్తూ ఉంటారు. అది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో చేశారు. సో అట్టాగా తెలుగులో మనం ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన వచ్చింది. అంటే ఈ ప్రోగ్రామ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే సంబంధం మీన్స్ నేను దీనికి యాంకర్ని నాతో పాటు సుమ నేను ఎందుకు ఒప్పుకున్నానంటే ఇది బాపు గారికి దుబాయ్లో సన్మానం అని అనుకుంటున్నామండి. ఫస్ట్గా ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే చేస్తే ఎలా ఉంటుంది అనగానే చాలా బాగుంటుందండి. ఇదే మంచి టైము. ఎందుకంటే ఒక గొప్ప దర్శకుడికి సన్మానం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయం చెప్పగానే బాలసుబ్రహ్మణ్యం గారు జనరల్గా అయితే బాపు గారు రారు. నేను ఎలాగో ఆయనతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి నేను తీసుకొస్తాను దుబాయ్కి. ఎందుకంటే ఆయనకి హెల్త్ పరంగా కూడా బాగాలేదు, ఆయన ఎక్కడికి వెళ్తలేదు రావట్లేదు. సో బాలు గారు ఆ మాట చెప్పగానే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వర్డ్ ఫంక్షన్ మ్యూజిక్ అవార్డ్స్ హ్యాపెనింగ్ ఇన్ దుబాయ్ అండ్ మ్యూజిక్ అవార్డ్స్లో నేనేంటి అని ప్లీజ్ డోంట్ థింక్ టూ మచ్. ఐఎమ్ జస్ట్ పర్ఫార్మింగ్ అండ్ లైక్ యూ ఆల్ నో ఐ లవ్ డాన్సింగ్. ఐ హ్యావ్ సెలెక్టెడ్ సమ్ నైస్ మాసీ డాన్సీ నంబర్స్ అండ్ సత్య మాస్టర్ అండ్ హిస్ గ్రూప్. సో వీఆర్ గోనా రాక్ అండ్ హ్యావ్ సమ్ ఫన్ అండ్ ఐ విష్ ఆల్ ద విన్నర్స్ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్స్ మై అబ్సల్యూట్ ప్లెజర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ బ్యూటిఫుల్ ఈవెంట్. అందరికీ నమస్కారం. వెరీ నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ అండ్ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీబడి. సో ద గామా అవార్డ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ద 31st ఆఫ్ జాన్ అట్ దుబాయ్. ఎస్ ఐమ్ గోన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఐమ్ గోన్ బి పర్ఫార్మింగ్ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఐఎమ్ బీంగ్ జాయిన్ బై ద వెరీ లవ్లీ కామ్నా అండ్ ది యాజ్ లవ్లీయర్ ఈవెన్ లవ్లీయర్ చార్మీ అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి అ కిక్ యాస్ ఈవెంట్. ఇట్స్ గోన్ బి వెరీ ఎంటర్టైనింగ్, వెరీ నైస్. ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ జస్ట్ వాంట్ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ది నామినీస్ అండ్ ఐ థింక్ ఇట్స్ గోన్ బి అ రాకింగ్ ఈవెంట్. సో జస్ట్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గల్ఫ్ ఆంధ్ర మ్యూజికల్ అవార్డ్స్. మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినందుకు మూర్తి గారికి, కేశమూర్తి గారికి నా ధన్యవాదాలు. ఇలా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ మ్యూజికల్ అవార్డులో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ గారికి, ప్రవీణ గారికి, మూర్తి సార్కి నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ గ్రేటెస్ట్ ఈవెంట్ని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసి ప్రతి ఇయర్ చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది డెఫినెట్గా మీ అందరి సహకారంతో సక్సెస్ అవ్వాలని, మేము కూడా మా వంతు కష్టపడి ఈ ఈవెంట్ని గ్రేట్గా చేయడానికి సాయశక్తిలో కృషి చేస్తాం.